ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి రామతీర్థం దేవస్థానంలో ఆ దేవస్థానం యొక్క ధర్మకర్త మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజుకి తీవ్రమైన అవమానం కాదు పరాభవం ఎదురైన సంగతి మనకు తెలిసిందే వారి పూర్వీకులు నిర్మించిన ఆలయంలో ఆయనకే అవమానం జరిగింది బోడికొండ మీద రామతీర్థం ఆలయం పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి గతేడాది కొంతమంది దుండగులు ఆలయంలో రాములు వారి తల తీసేసిన సంగతి తెలిసిందే దీంతో అక్కడ మళ్లీ నూతనంగా ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి దీనికి రీసెంట్గా శంకుస్థాపన జరిగింది అయితే ఆ శిలాఫలకం మీద కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదు ఆ శిలాఫలకం మీద ప్రముఖంగా ఉండాల్సిన ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు కానీ ఆయనకు కానీ సముచిత స్థానం కానీ గుర్తింపు కానీ ఏమీ లభించకుండానే ఆ బోర్డు ఉంది ఉద్దేశపూర్వకంగానే అధికారులు వైసీపీ నేతల ప్రమేయంతో అశోక్ రాజు యొక్క పేరు అందులో పెట్టకపోవడాన్ని అశోక్ గజపతి రాజు స్వయంగా తీవ్రంగా విభేదించారు ఇది అక్కడ ఉండడానికి వీల్లేదని అన్నారు ఆయన ఆగ్రహించి శిలాఫలకం పక్కకు నెట్టేసే ప్రయత్నం చేశారు బోర్డును తొలగించే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఆయన అడ్డుకున్నారు స్వల్ప తోపులాట జరిగింది అశోక్ గజపతి రాజుని పక్కకి నెట్టివేయడంతో ఆయన కొంత అస్వస్థతకు గురయ్యారు అశోక్ గజపతి రాజు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయారు ఇది ప్రభుత్వం యొక్క కార్యక్రమం కాదని తమ పూర్వీకులు నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయంలో ఆనవాయితీగా లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని ఆగ్రహించారు ఆలయ ధర్మకర్తగా కనీస మర్యాద కూడా ఇవ్వట్లేదని అన్నారు ఆలయ నిర్మాణానికి డబ్బులు ఇచ్చినా చెక్కు వెనక్కి దీపి పంపించారని అన్నారు అయితే ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి ఉన్న ఆయనకు అంత అవమానం జరుగుతున్నా చూస్తూ కూర్చున్నారు మరోపక్క అశోక్ గజపతి రాజుని కనీసం కొబ్బరికాయ కూడా కొట్టనివ్వకపోవడంతో మంత్రి వెల్లంపల్లి మీద ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు అశోక్ గజపతి రాజు కాసేపట్లో ఇక్కడికి మంత్రి బొత్స కూడా రానున్నారని రకరకాల ఘటనలు జరుగుతున్నాయని మీడియా ముందు తెలిపారు అశోక్ గజపతి రాజు